దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. అశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామచంద్ర ప్రచోదయాదు. జై శ్రీరామ్. ఆంధ్ర భద్రాద్రి ఈ కొండపైన రామాలయ నిర్మాణంలో భాగంగా చినజీర స్వామి గారి చేత 12/12/2024 తేదీ ఉదయం 8:30 నుంచి రామపాదుక పట్టాభిషేకం కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు భక్తులందరూ కూడా సహకరించి జీఎల్ స్వామి గారు వస్తున్నారు కాబట్టి జగన్ ఆయన నారాయణ స్వరూపం అటువంటి జీఎల్ స్వామి గారి యొక్క సమక్షంలో పర్యవేక్షణలో ఈ యొక్క రామపాదుక పట్టాభిషేక కార్యక్రమం జరుపుతున్నాము. దీనికి భక్తుల చేత రసీదుగా 250 రూపాయలు టిక్కెట్ పెట్టి రాముల వారి యొక్క పాదుకులు పూజ చేసిన తర్వాత కుంకుమ ప్రసాదము ఆ పాదుకులు కూడా మీ ఇళ్ళకి పట్టుకెళ్ళి మీ ఇంట్లోని లేదా వ్యాపార సంస్థలోని ఎక్కడ మనం పూజ చేసుకుందాం అనుకుంటాం అక్కడ పెట్టుకొని రాముల వారి యొక్క పాదాలు రోజు కూడా మన ఇంట్లో నిత్యము కూడా అంచేతన లాభస్తేషాం గజస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందే వరస్యామో హృదయస్థో జనార్దన ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆయన లోకాభిరాముడు. అటువంటి రాము యొక్క పాదాలు మన ఇంట్లోని మన వ్యాపార సంస్థలోని పెట్టుకుని మనం పూజ చేసుకుంటే నిత్యము కూడా శుభాలు జరుగుతాయని చెప్పి ఈ కార్యక్రమానికి మీరు 250 రూపాయలు టిక్కెట్ మాత్రమే ఇచ్చి రసీదు తీసుకుంటే మీరేమి తేవక్కర్లేదు. అన్నీ కూడా పసుపు కుంకుమ అక్షంతులు దీపారాధన రాముల వారి పాదాలు ప్రసాదం అన్నీ కూడా ఈ కమిటీ వారు ఇస్తారు. మీరు మామూలుగా చీరాది కట్టుకుని చక్కగా మగవారైతే వైట్ షర్ట్ వేసుకుని లుంగి పంచి కట్టుకుని తుబ్బాలు వేసుకుని రావలసిందిగా కోరుచున్నాం. భక్తిభావంగా ఈ యొక్క యజ్ఞాన్ని అంటే రామపాదుక పట్టాభిషేకం యజ్ఞాన్ని చాలా దేదీప్యమానంగా భక్తుల చేత రాముల వారి యొక్క రామగిరి ఈ యొక్క భద్రాద్రి రామాలయంలో ఈ కార్యక్రమాన్ని కమిటీ వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది ఆంధ్ర భద్రాద్రి మన ప్రతిపాడు ఐవీలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి దగ్గర కార్తీక మాసం శుభ సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన కార్తీక మాసం 26 మంగళవారం నాడు మన లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతున్నది. గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిగా కోరుతున్నాం. ఆంధ్ర భద్రాద్రి అత్యంత వైభవమైన రామాలయము తయారవుతున్నది. దీనికి భక్తులు ఒక సహాయ సహకారం అందించుతున్నారు. అలాగే మనకి 12/12 చిన్నజీయర్ స్వామి వారిచే పాదుకుల పట్టాభిషేకం జరుగుతున్నది. భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన ఆంధ్ర భద్రాద్రిలోని చాలామంది సహాయ సహకారాలు అందించారు. అలాగే జీఎస్ఎం వచ్చే టైంకి మొత్తం కూడా అలంకరణతో శోభమయంగా వెలుగును. జై శ్రీరామ్.